హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే చిరంజీవి గారు ఆరోగ్యం కొంచెం ఈ మధ్యకాలంలో బాగోలేదని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆయన కూడా మోకాలు సర్జరీ కోసం ఢిల్లీ వెళ్ళినట్టున్నారు. అయితే నెటిజన్స్ మాత్రం కొన్ని కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్. హలో సార్. హాయ్ సార్. గతంలో ఒక హాస్పిటల్లో కూడా ఆయన అంటే ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉండాలని చెప్పడం చూసాం, బట్ ఇప్పుడు ఆయనకే కొంచెం ఆరోగ్యంగా చాలా బాధపడుతున్నారని తెలుస్తుంది. అంటే ఏంటి సార్, మోకాలు సర్జరీ లేకపోతే ఇంకేదైనా ఉందా? యాక్చువల్గా చిరంజీవి గారు ఆరోగ్యం మీద గత కొంతకాలం నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఆయన దానికి కారణం ఏంటంటే ఒక హాస్పిటల్లో క్యాన్సర్ వింగ్ని ఆయన ప్రారంభించారు. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే క్యాన్సర్కి సంబంధించి ఎంత ఆరోగ్యంగా ఉన్న మనిషికైనా కూడా రావచ్చు, అందుకని అప్పుడప్పుడు స్క్రీనింగ్ చేసుకోవాలి. నేను అలా ఒకసారి స్క్రీనింగ్ చేసుకున్నాను. అప్పుడు అన్నారు, మీరు కానీ స్క్రీనింగ్ చేసుకోకపోతే పోయి ఉంటే స్క్రీనింగ్ చేసుకోపోయి ఉంటే ఇది క్యాన్సర్గా కూడా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు అని ఆయన అన్నారు. అంటే ఆయన క్యాన్సర్ వచ్చిందని ఆయన అనలా. ఆయన ఒకవేళ స్క్రీనింగ్లో అది చాలా బిగినింగ్ దీంట్లో తెలుస్తుంది, అది తీసేసాను. అది కానీ డెవలప్ అయితే ఒక్కొక్కసారి అది క్యాన్సర్గా కూడా దారితీయచ్చు, గ్యారంటీ కూడా ఏం కాదు. ఏదేమైనా స్క్రీనింగ్ చేసుకోమని ఆయన చెప్పడానికి తన ఎగ్జాంపుల్ చెప్పారు. దాన్ని అందరూ కూడా చిరంజీవి క్యాన్సర్ అని పెట్టేశారు. సో దాని తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు, నాకు క్యాన్సర్ కాదు, నేను దయచేసి ఇలా రాయకండి అని. కొంచెం కోపం కూడా వచ్చింది ఫస్ట్ టైం ఆయనకి మీడియా మీద ఈ మధ్య కాలంలో. సో ఇప్పుడు మొన్న అమెరికా వెళ్ళారు. వెళ్ళినప్పుడు కూడా ఆయన సెల్ఫీలో పెట్టారు. అప్పుడు కూడా ఆయన అమెరికా సర్జరీ కోసం వెళ్తున్నారు, సర్జరీ తర్వాత ఇండియాకి వస్తారని చెప్పారు. మళ్ళీ ఇండియాకి వచ్చినా కూడా సర్జరీ అమెరికాలో చేసుకొచ్చారన్నారు. కానీ సడన్గా ఇప్పుడు ఢిల్లీలో ఆయన సర్జరీ చేసుకున్నట్టు, అది సక్సెస్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. చిరంజీవి టీం కూడా అఫీషియల్గా దీన్ని కన్ఫర్మ్ చేసింది. ఆయన మోకాలు సంబంధించిన ఒక సర్జరీ, దాని పేరు నీ వాష్ సర్జరీ అంటారు. నీ వాష్ లేదంటే నీ వాషౌట్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే. నీ వాషౌట్ అంటే అర్థమైందంటే ఇక్కడ నీలో జాయింట్లో ఏదైనా డెబ్రీ ఉండొచ్చు, లేకపోతే లూజ్ బాడీస్ ఉండొచ్చు, లేదా ఇన్ఫెక్షన్ ఉండొచ్చు, ఇట్లాంటి దాన్ని క్లీన్ చేస్తారనమాట. ఇది వన్ డేలో అయిపోయే సర్జరీని. దీంట్లో ఏం చేస్తారంటే ముందు చిన్న ఇన్సెషన్ అంటారు, చిన్న రంధ్రం చేస్తారు. అంటే లోకల్ అనస్థీసియా కాకుండా జనరల్ అనస్థీసియా ఇస్తారనమాట. జనరల్ అనస్థీసియా ఇచ్చి చిన్న ఇన్సెషన్స్ కొన్ని చేస్తారు. చేసి అందులో ఒక ఆర్థ్రోస్కోప్ అంటారు దాన్ని. దీన్ని యాక్చువల్గా ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ సర్జరీ అని కూడా పిలుస్తారు. సో ఈ ఆర్థ్రోస్కోప్ అనే దాన్ని పెడతారు. అందులో కెమెరా, చిన్న లైట్ ఉంటుంది. ఓకే. సో అది లోపలికి వెళ్ళాక కంప్యూటర్ స్క్రీన్ మీద అది కనిపిస్తుంది. సో అంటే దేన్నైతే తీసేయాలో ఆ పార్ట్ ఎక్కడ ఉంది అనేది క్లియర్గా కనిపిస్తుంది అనమాట. అప్పుడు ఇంకొక ఇన్స్ట్రుమెంట్ సహాయంతో దాన్ని క్లీన్ చేసేయడమో తీసేయడమో చేస్తారనమాట. ఇది ఆర్థ్రోస్కోపిక్ నీ వాషౌట్ సర్జరీ అంటారు దీన్ని. ఇది చేశారు ఆయనకి. ఇది పెద్ద విషయం కాదు, అది వెరీ మైనర్ అని చెప్పుకోవచ్చు. బట్ దీనివల్ల ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఇన్ఫెక్షన్ కానీ పెయిన్ కానీ. అది అందుకని ఏంటంటే కంప్రెషన్ బ్యాండేజ్ వేసుకోవాలి కొద్ది రోజులు, అట్లాగే ఫిజియోథెరపీ చేసుకోవాలి, ఆ కాలు మీద వెయిట్ ఎక్కువ పడకుండా చూసుకోవాలి. మామూలుగా అయితే 4 నుంచి 6 వీక్స్ వరకు రెస్ట్ తీసుకోమని చెప్తారు, అది కంప్లీట్గా రికవర్ అవ్వడానికి. ఇది బేసిక్గా ఆయన చేసుకుంది, ఆయన సక్సెస్ అయిందని చెప్తున్నారు. ఏదేమైనా 22nd కంతా ఆయన ఇక్కడ ఉండేట్టుగా ప్లాన్ చేసుకుంటున్నారు, ఎందుకంటే 22nd ఆయన బర్త్డే ఉంది. ఆ రోజు ఆయన కొత్త సినిమా ఓపెన్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దానికి వాళ్ళ అమ్మాయి సుష్మిత, వాళ్ళ పెద్ద కూతురు, దానికి ప్రొడ్యూసరు. దీనికి డైరెక్టర్ అయితే కళ్యాణ్ కృష్ణ అని ఇప్పటి వరకు వస్తున్న వార్తలు. కళ్యాణ్ కృష్ణ ఎవరంటే బంగారరాజు, సోగడ చిన్న ఆయన, తర్వాత రారుండేవాడి చూద్దాం ఈ సినిమాలు చేశాడు. బట్ ఈరోజు ఇంకొక కొత్త వార్త వస్తుంది, అదేంటంటే ఈ బోలా శంకరుడు రిజల్ట్ చూసినాక చిరంజీవి గారు కొంత అలర్ట్ అయ్యారని. మళ్ళీ సోగ్గడ ఈ డైరెక్టర్ కళ్యాణ కృష్ణ కూడా ఒక ఓల్డ్ స్కూలు,
రొటీన్ గా ఉంటాయి కమర్షియల్ సినిమాలు కాబట్టి మళ్ళీ అతన్ని పెట్టుకోవడం ఎందుకన్నా ఆలోచిస్తున్నాడని, అందుకని ఈ లోపల మురుగదాస్ టచ్లోకి వచ్చాడని చెప్తున్నారు. సో మురుగదాస్ ఆల్రెడీ ఈయంతో ఠాగూరు స్టాలిన్ సినిమాలు తీశారు, అవును తెలుసు కదా మనకి. ఈవెన్ ఖైదీ నెంబర్ 150 కూడా కథ ఇచ్చింది మురుగదాస్. దానికి అది ఎందుకంటే తమిళ్లో ఖైదీ తీసింది, విజయ్ గారు తీశారు విజయ్తో. సో దాంతో వినాయక్ దీన్ని డైరెక్ట్ చేశారు. సో అందుకని ఇప్పుడు మురుగదాస్ అయితే, మురుగదాస్ ప్రజెంట్ అయితే ఫామ్లో లేడు, బట్ మురుగదాస్ అయితే కొంత సోషల్ యాంగిల్లో ఉండి కమర్షియల్గా చేయగలడు. శంకర్ తర్వాత తమిళ్లో కొంత మురుగదాస్కి ఈ లక్షణాలు ఉన్నాయి, కొంత సోషల్ యాంగిల్ ఉంచుతాడు, అట్ సేమ్ టైం కమర్షియల్గా కూడా చేయగలుగుతాడు. అది కొంత చిరంజీవికి సూట్ అవుతుంది ఇప్పుడున్న కాంటెక్స్లో. సో మురుగదాస్ అయితే బెటర్ అని చిరంజీవి ఆలోచిస్తున్నట్టుగా మనకి తెలిసింది. సో అది కూడా ఉండే అవకాశం ఉందన్నమాట. అయితే ఇంకొక వార్త ఏంటంటే, అసలు సర్జరీ జరగలేదు, ఏం జరగలేదు, ఆయన ఎస్కేప్ అవ్వడానికే ఢిల్లీ వెళ్ళిపోయాడు దీని నుంచి అని, ఈ బోలా శంకర్ ఫ్లాప్ నుంచి అని కూడా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకోవైపు ప్రొడ్యూసర్కి ఈ మధ్య ఇబ్బందులు ఉన్నాయి, అనిల్ శంకర్కి అనేవి కూడా అవుతుంది. దాంతో రకరకాల పుకార్లు వస్తున్నాయి, ఎందుకంటే సినిమా అనేది కనీసం మినిమం అన్న వస్తుందేమనుకున్నారు, కానీ అది ఈవెన్ ఆచార్య కంటే కూడా ఎక్కువ ఫ్లాప్ అని చెప్తున్నారు. ఎందుకంటే నిన్న ఇండిపెండెన్స్ డే రోజు అయితే దారుణంగా తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షలు వచ్చిందంట షేరు. ఇంత దారుణంగా 5 రోజుకి రావడం అనేది చిరంజీవి కెరీర్లోనే లేదని చెప్తున్నారు. నిన్న యాక్చువల్గా హాలిడే, నిన్న కూడా రాకపోతే అంటే కంప్లీట్గా దాన్ని చూడదలుచుకోలేదు ఎవరు, పక్కన పెట్టేశారని మనం చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో ఆయన ఇక్కడ ఉంటే మీడియా లేకపోతే ఎవరో ఒకరు ఫోన్లు చేస్తుండడము, ఈ ఇబ్బందులు ఉంటాయని ఎస్కేప్ అవ్వడానికే ఇది పెట్టుకున్నాడు అనేది కూడా కొంతమంది అంటున్నారు. కాకపోతే ఆయన ఏంటంటే గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో మనం చేసుకుని వస్తే నెక్స్ట్ సినిమాకి రెడీ అవ్వచ్చు కొంత టైం, ఎందుకంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొంత తీసుకోవచ్చు అని. కొంతమంది ఏం చెప్తున్నారంటే 6 నెలల వరకు ఆయన ఇంకా షూటింగ్కి వచ్చే అవకాశం లేదు, 6 నెలల వరకు ఇది దీనికి తీసుకోవాలంటున్నారు. మామూలుగా అయితే ఈ సర్జరీ చేసుకుంటే మ్యాక్సిమం 1.5 మంత్ 2 మంత్స్లో కంప్లీట్గా రికవర్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే, ఇన్ఫెక్షన్ అట్లాంటిది వస్తే సివియర్ పెయిన్ రావడం అలాంటివి జరుగుతాయి. అందుకని మామూలుగా ఫిజియోథెరపీ అది చేసుకుంటా ఉంటే అది మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. ఏదేమైనా రెస్ట్ అయితే అవసరం దానికి, అంత దాని మీద స్ట్రెయిన్ అవసరం పెట్టకూడదు. బట్ ఈ లోపల ఎట్లాగూ స్టోరీ డిస్కషన్స్ మిగతా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంతా ఉంటాయి కాబట్టి, పైగా వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్ కాబట్టి ఆయనకి ఇబ్బంది లేకుండా కూడా ఉండొచ్చు అనమాట దీంట్లో. సో అది బేసిక్గా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.